హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేమా బ్లాగ్స్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి కారం అండ్ సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా మనం యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ జీరా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి అండ్ కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవాలి బియ్య పిండి యాడ్ చేయటం వల్ల చికెన్ పకోడీ క్రిస్పీగా వస్తుందండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అన్ని మసాలాలన్నీ వేసాక చికెన్ని బాగా కలుపుకోవాలండి మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయాలండి యాక్చువల్గా ఫుడ్ కలర్ వాడటం అంతా మంచిది కాదు హెల్త్కి బట్ వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను కొంచెం యాడ్ చేశానండి ఫుడ్ కలర్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి మీకు కావాలంటే స్టార్టింగ్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చండి బట్ నేను లాస్ట్లో యాడ్ చేశాను మొత్తం బాగా కలపాలండి మొత్తం కలిపాక ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రీజర్లో పెట్టాలండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి గించి ఆయిల్ హీట్ చేయాలండి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని ఇలా ఒటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి సో మా ఫస్ట్ వీడియో చికెన్ పకోడీతో స్టార్ట్ చేసామండి ఇలా పీసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చికెన్ పీసెస్ని బాగా మాడిపోయేలాగా వేయించుకోకూడదండి రెడ్డిష్ షేడ్ వచ్చేలాగా వేయించుకోవాలి పీసెస్ లివర్ పీసెస్ ఉన్నాయండి అవి మాడిపోతాయని ముందుగా తీసి పక్కన పెట్టాను పీసెస్ అన్నీ మాక్సిమం రెడ్డి షర్ట్ కలర్కి అండి పీసెస్ అన్నీ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు యాక్చువల్గా చికెన్ పకోడీ అంటే బోన్లెస్తో చేస్తారండి కానీ బోన్స్తో కూడా చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి చికెన్ పకోడీ నేనైతే బోన్స్తోనే చేశానండి ఇలా పీసెస్ అన్నీ బౌల్లో వేసేసుకుందాం పొడి చేయటం చాలా ఈజీ అండి అండ్ చాలా టేస్టీగా కూడా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందామండి నేనైతే లెమన్ ఇంకా కొత్తిమీర అండ్ ఆనియన్స్తో గార్నిష్ చేశానండి అంతే అండి చాలా ఈజీ అండి చికెన్ పకోడి చేయటం అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇంకా మంచి వీడియోస్ చేయటం కోసం ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ